పార్లమెంట్ ఎన్నికల ముందు భారీ స్కెచ్ చేసింది కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు ఎంపీ సీట్లను ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చూస్తోంది అందుకే దానికి తగ్గట్టుగానే ఆపరేషన్ గ్రేటర్ పేరుతోటి ముందుకు వెళుతోంది హర్సం పార్టీ చేవెళ్ల మల్కాజ్గిరి సికింద్రాబాద్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది ఈ మూడు సీట్లలోనూ బీఆర్ఎస్ నుంచి చేరిన వారికి టికెట్లు కేటాయించింది కాంగ్రెస్ ఆర్థిక బలంతో పాటు ప్రజాబలం ఉన్న వారిని పార్టీలో చేర్చుకుని మూడు ఎంపీలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది ఇందులో భాగంగా గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలతోనూ మంతనాలు జరుపుతున్నారు కాంగ్రెస్ నేతలు తాజాగా మేయర్ గ్రేటర్ కార్పొరేటర్లపై ఫోకస్ పెట్టారు ఇప్పటికే డెప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి సహా పది మందికి పైగా కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరగా మరో పదమూడు మంది హస్తం గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది కార్పొరేటర్లే కాదు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ ప్రస్తుతం బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్గా ఉన్న కేశవరావు కూతురు గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి మారిన రాజకీయ సమీకరణల్లో భాగంగా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు దీంతో కాంగ్రెస్ నుంచి దీపాదాస్ మునిషి రాయబారం నడుపుతున్నారు గతంలో కేకే కుటుంబంతో ఉన్న సంబంధాలతో మునిషి చర్చలు జరుపుతున్నారు బీఆర్ఎస్లో చేరడానికి ముందు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేకే బెంగాల్ ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు ఈ సమయంలో కాంగ్రెస్లో కీలకంగా ఉన్న దివంగత ప్రియరంజన్ దాస్ మునిషితోటి కేకేకు మంచి సంబంధాలున్నాయి ప్రియరంజన్ దాస్ భార్య దీపాదాస్ మునిషి పాత రాజకీయ పరిచయాలతోటి కేకే కుటుంబంతో మునిషి సంప్రదింపులు చేస్తున్నారు కాంగ్రెస్లోకి రావాలని కేకే కుటుంబాన్ని ఆహ్వానించారు దీపాదాస్ మునిషి తాను పార్టీ మారే పరిస్థితి లేదని మేయర్ విజయలక్ష్మి చెప్తూ ఉన్న పార్లమెంట్ ఎన్నికల ముందు గ్రేటర్ బిగ్ న్యూస్ చూస్తారని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు